ఆరిమాక్స్ టెక్నాలజీతో తయారు చేయబడిన ఆయుర్వేదిక్ డయాబెటిక్ టూత్పేస్ట్ సెన్సోరా డయాడెంట్ డయాబెటిక్ టూత్పేస్ట్. నమస్తే. సామాన్యుడితోనే సుమన్ టీవీ. చదువు అబ్బలేదు, ఉద్యోగం అచ్చిరాలేదు, సంపాదన శూన్యం, కట్ చేస్తే మల్టీ మిలియనీర్ అయ్యాడు, ఏ లాటరీ తగలలేదు, ఒక్క ఐడియా. ఏళ్ల తరబడి చేసిన కృషితో అతని జీవితం మారిపోయింది. ఒకప్పుడు జేబులో పైసా లేని పరిస్థితి, కానీ ఇప్పుడు వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. అతనే యాడమ్ ప్రిస్బీ. డబ్బున్నోడికే సమాజంలో గౌరవం దక్కుతుంది అని అంటారు. అందుకే పైసాహీ పరమాత్మ అని ఆడమ్ నమ్మాడు. కష్టపడ్డాడు. పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అన్నవాళ్లే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. ఇదంతా అతని కష్టానికి దక్కిన ఫలితమనే చెప్పాలి. ఎందుకంటే అతను సంపాదించింది అడ్డదారిలో కాదు, న్యాయబద్ధంగా వందల కోట్లు సంపాదించి ఇప్పుడు వరల్డ్ ఫేమస్ అయ్యాడు. 34 ఏళ్ల యాడమ్ ప్రిస్బీ చదువులో అంతంత మాత్రంగానే ఉండేవాడు. అతను ఎలా సెటిల్ అవుతాడో అని తల్లిదండ్రులు టెన్షన్ పడేవారు. ఎక్కడైనా జాబ్ చూపిస్తేనైనా నిలకడగా ఉంటాడా అంటే అది లేదు. అలా ఎన్నో ఉద్యోగాలు వదిలేశాడు. ఆఖరికి అన్నతో కలిసి బర్గర్ కింగ్లో పనిచేశాడు. అప్పుడే ఓ ఘటన అతని జీవితాన్ని మార్చేసింది. యాక్సిడెంట్లో ఆడమ్ అన్నకు చూపు పోయింది. అంతే, ఉద్యోగాన్ని వదిలేశాడు. 6 నెలల పాటు అన్నను కంటికి రెప్పలా చూసుకున్నాడు. అప్పటినుంచే ఆడమ్కు ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. అప్పుడే యాడమ్కు ఒక ఐడియా వచ్చింది. జాబ్ చేస్తే ఎంతో కొంత సంపాదించవచ్చు, కానీ వాటితో కష్టాలు తీరవు. అదే బిజినెస్ చేస్తే కావలసినంత డబ్బు సొంతమవుతుంది అనుకున్నాడు. అనుకున్నట్లుగానే కొన్ని ఐడియాలను పేపర్పై పెట్టాడు. అందులోంచి బట్టల వ్యాపారాన్ని ఎన్నుకున్నాడు. తనకంటూ ఒక బ్రాండ్ సృష్టించాడు. వెంటనే 2013లో 1,00,000 రూపాయలు పెట్టి ఇన్ ది స్టైల్ అనే సొంత బ్రాండ్తో వస్త్రాలు అమ్మటం మొదలుపెట్టాడు. ఎందుకంటే మహిళల బట్టలకు డిమాండ్ ఎక్కువ, సప్లై తక్కువ. అందుకే ఈ రూట్ని ఎన్నుకున్నాడు. హోల్సేల్లో తక్కువ రేట్లకు బట్టలు కొని వాటిని సొంతంగా డిజైన్ చేశాడు. వాటిని 3 రెట్లు ఎక్కువకు అమ్మేశాడు. ఇంకేంటి, కథ మారింది. కొత్త కొత్త స్టైల్స్తో జనాన్ని ఆకట్టుకున్నాడు యాడమ్. 1,000,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 1,00,000,000 అతని సంపాదన పెరిగింది. ఇప్పుడు ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లైన జానేజాయర్, స్టాసీ సోలమన్, చార్లోచే క్రాప్జీ వంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాడు. తాతలు సంపాదించిన దానితో ఆడమ్ ఎదగలేదు. తనకు తాను ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నాడు. ఇప్పుడు 100,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఇది మామూలు విషయం కాదు. ఏదేమైనా ఆడమ్ జీవితం ఎంతోమందికి ఆదర్శం.